వెల్కమ్ టు కుస్మాఫ్ కిచెన్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా సరే ఈజీగా చేసుకునే కరాచీ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకొని ఒక కప్పు మొక్కజొన్న పిండిని అంటే కాన్ఫ్లోర్ తీసుకోవాలండి దీనిలో ఒక మూడు కప్పుల నీళ్ళని పోసుకొని ఉండలేమి లేకుండా ఇలా బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను కానీ కడాయిని కానీ స్టవ్ మీద పెట్టుకొని రెండు కప్పుల పంచదార ఒక కప్పు నీళ్ళని పోసుకొని పంచదార కరిగే వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి మనకి పంచదారంతా బాగా కరిగి ఇది ఉడికేటప్పుడు మనం కలుపుకొని ఉంచుకున్న మొక్కజొన్న నీళ్ళని మరొకసారి మళ్ళీ కలుపుకోండి అండి లేదంటే మొక్కజొన్న పిండి అంతా కిందకొస్తుంది ఇప్పుడు ఆ మొక్కజొన్న పిండి నీళ్ళని పోసుకొని ఆపకుండా ఇలా తిప్పుకుంటూనే ఉండాలి ఇది ఒక ఐదు నిమిషాలకి దగ్గరకు వచ్చేస్తుందండి కన్సిస్టెన్సీ మనకి ఇది ఇలా చిక్కబడుతుందండి ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత బాగా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి అంతా దీనిలో కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యిని ఇది మొత్తం పీల్ చేసుకుంటుందండి ఇలా నెయ్యంతా పీల్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం ఇప్పుడైనా వేసుకోవచ్చండి అయినా కూడా వేసుకోవచ్చు మనకిది ఆపకుండా తిప్పుకుంటూ ఉండాలండి లేదంటే కనుక గిన్నె కడుగంటుతుంది ఇదంతా ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక అర స్పూను యాలకుల పొడిని ఫుడ్ కలర్ మన ఇష్టమండి ఏ కలర్ అయినా వాడుకోవచ్చు కలర్ వద్దన్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఈ కలర్ కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఫుడ్ కలర్ అంతా ఇందులో కలిసిన తర్వాత మరొక స్పూన్ నెయ్యిని వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ నెయ్యిని ఇది పీల్ చేసుకుంటుందండి కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఒక మూడు నుంచి నాలుగు సార్లు వేసుకుంటూ ఉండాలి నెయ్యిని మనకి ఇది రెడీ అయ్యేలోపు కొంచెం వెడల్పుగా ఉన్న ప్లేట్ని కానీ లేదంటే గిన్నెని కానీ తీసుకొని కొద్దిగా నెయ్యిని రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం దగ్గరకు వచ్చిందండి మరొక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ నెయ్యి కూడా అంతా పీల్చుకున్న తర్వాత మనకి నెయ్యి పైకి రావాలండి నెయ్యి పైకి వచ్చే వరకు ఇలాగే తిప్పుకుంటూ ఉండాలి ఇలా నెయ్యి పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో సారపప్పు అంటారు కదండీ అవి కానీ జీడిపప్పు కానీ బాదం పప్పు ఏదైనా సరే సన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి ఇది ఇక పాత్ర కతుక్కోటలు చూడండి అండి చక్కగా కదిలిపోతుంది జల్లీ జల్లీగా ఇదంతా బాగా కలిసిన తర్వాత మనం ఇందాక వేసుకోలేదు కదండి నిమ్మరసం ఇప్పుడు వేసుకోవాలి ఒక స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఈ నిమ్మరసం కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇంక పాత్రకు అతుక్కోవట్లేదు అంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దీన్ని ఇందాక నెయ్యి రాసుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం ఇలా నెయ్యి రాసుకున్న గిన్నెలోకి హల్వా తీసుకున్న తర్వాత పైన ఒకసారి సర్దుకోవాలి సర్దుకున్న తర్వాత మళ్ళీ సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ ఇది ఆప్షనల్ లేనండి కావాలి అంటే వేసుకోవచ్చు పైన ఇలా అంతా సర్దుకొని ఒక ముప్పై నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి ఒక ముప్పై నిమిషాల తర్వాత ఇది చల్లారిందండి దీన్ని ఇప్పుడు మనం కావలసిన సైజులో కావలసిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవాలి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎవరైనా సరే చాలా ఈజీగా చేసే కరాచీ హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్